మీటర్లో నూట మంది ఆంగ్ల రాష్ట్రాన్ని కూలగొట్టారు. గదిరి మహమ్మద్ హిమయాత్ర చేసినట్టుగా అలీబాబా నలభై తొమ్మిది మాదిరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని లూటీ చేసి మీరు మీ దాబేదారులు అందుకే అందినట్టుగా దక్కింది దక్కినట్టుగా పుక్కింది పుక్కినట్టుగా పెద్ద చేతులు పడితే పాలనట్టుగా ఇలాంటి సామాజిక పట్టించుకోలేదు మీ ప్రభుత్వం. మీరా మాట్లాడతారు బాధులే బాధులు బాధులు ఏమండి వాళ్ళంతా కలుస్తారు కరోనా ఒక సమర్థవంతమైనటువంటి పెరుగు ఉంటే ఆ పెరుగును పెంచడానికి మొత్తం దుర్మార్గులంతా ఉంటారు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అతను పదవి రాకుండా నేనే చెప్పాను వాళ్ళందరూ ఒక అమ్మాయి ఉన్నాయా జగన్మోహన్ మిగిలిన పార్టీ పట్టుకోవాలి నాకు డబ్బే తెలియట్లేదు. మళ్ళీ చెప్తున్నారు జగన్ జగన్ ఒక పార్టీ మీరే ఆయన శక్తి మీరే ఆయన ఊపి మీరే ఆయన జగం మీరే ఆయన జీవం ఇవాళ మీరే ఆయన సర్వం ఎవరికి కూడా పనిచేస్తున్నాడు ఎందుకు భయపడి వా ఇంటింటికి వెళ్తున్నామయ్యా అమ్మా మీకు అది అందిందా ఇచ్చి అందిందా అమ్మఒడి అందిందా అన్న రైతు భరోసా అందిందా జగనన్న విద్యార్థిగా అందిందా చేయూత్ అందిందా చేదోడు అందిందా అందకపోతే వెంటనే టీం ఏదైతే ఉన్నారో పిలిచి డిక్లేర్ చేస్తున్నాను బాగా ఇంటి ముందుకి గడప ముందుకి వెళ్ళి మీకు ఇది అందిందా అని చెప్పి ధైర్యంగా మేము అలంకరిస్తున్నామంటే నీతి నిజాయితీతో ప్రజలకు సాగు చేసినట్టయితే ఈనాడు మీ ఇంటి వచ్చి ఇప్పుడు చేశారా ఆ సాహసం చేశారా చేయమని ఇదేం కర్మ ఇంతమందికి ఇది అక్కడ ఏం చెప్పాలో చెప్పి చెప్తున్నా మరిగట్టు ముసుగు వేషాలు వేసుకొని వస్తున్నా ముసుగులు తొడుక్కొని మళ్ళా మారు రూపాయలు మాటలు మార్చుకొని ఇలా వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలంతా తస్మాత్ జాగ్రత్త మళ్ళీ ఆ మాయలో మాయ మాటల్లో పడకండి. ఆయన అంతర్జాతీయ మాయలు పకి అంత గొప్పగా వచ్చి మాట్లాడతారు నాకు ఈసారి కానీ మీరు ఓట్ అయిపోతే నా రాజకీయ జీవితం సరే అయితే అయిపోద్ది ఏంటంటే ఇప్పుడు సరే నీ రాజకీయ జీవితం అయిపోద్ది ఏంటంటే రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి లేదు లేకపోతే ఈ ప్రజలకు వచ్చే నష్టం ఏంటి అయ్యే లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి ఇదిగో ప్రజా సంక్షేమ కారకుడు అభివృద్ధి ప్రదాత రాష్ట్రాన్ని ముందుకు పరుగులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి లేకపోతే మనం నష్టపోతామని ఆలోచించాలి. ఉంటే ఎంత ఉంటే ఎంత నీ గడప పని అయిపోతుంది చూడకండి మాకు తెలుసు కదా నేను గడప గడప వెళ్తున్నా గ్రౌండ్ రియాలిటీ తెలియక మాట్లాడుతున్నాను వాళ్ళంతా తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా రేపు మళ్ళీ ఆయన అంటుగా 175 స్థానాలు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తీర్చాలని మీకు నేను మనసు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను అంటున్నాను తిరిగి చూస్తున్నాను అక్కడ 15 మంది వచ్చినారు మొన్న ముగ్గురు వచ్చినారు గుంటూరులో వైన్ ఆయన నేను అన్నానే చెప్పాను బయటకు వచ్చినట్టే చెప్పాను నాయన చంద్రబాబు నాయుడు మీ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగ్రహానికి నీటికి పెడితే వస్తుందా నేను ఎందుకైనా నా మహనీయుడు రామారావు గారు పెట్టినటువంటి సంబంధం ఇది సైకిల్ నువ్వు ఇవాళ
పెట్టుకోవాల్సింది. పీనుగు గుర్తు పెట్టుకోవాలని నువ్వు ఎక్కడికి వెళ్తే జనం పీనుగుల మాదిరిగా చస్తున్నారు. నువ్వు శవం గుర్తు పెట్టుకో. నేను అన్నాను మరి నీకు, నువ్వు అపజయించున్నావు. నీకిప్పుడు పెడతా శక్తి సభ ముందు వెంటిలేటర్ వెంటిలేటర్ ఉన్నాను. ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా రేపు జనం నీకు ఆ వెంటిలేటర్ తీసి పడేస్తారు. శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పడినటువంటి ఈ కర్మ ఈ శని వదిలించుకుంటారు. నేను చెప్పాను మీకు వస్తున్నటువంటి మొన్న శాసనసభ ఎన్నికలే నీకు చెప్తా చెప్పడం ఎన్నికలు క్లోజ్. కాబట్టి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఢిల్లీలోను హైదరాబాద్ లోను అమరావతిలోను శ్రీకాకుళంలోను లేదా అమరావతి తాలూకా ఆఫీసుల్లోను పరిపాలన కాదు. ఈవేళ కడుగులు వలస గ్రామ పంచాయతీ పాలన కడుగులు వలసిన పరిపాలన జరగాలి. సామాన్యుడికి అందుబాటులో రావాలి. రిజిస్ట్రేషన్స్ కూడా అక్కడే పెట్టారు. ఎక్కడికి కూడా రావచ్చు పని. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ క్లోజ్. ఇంకెక్కడ ఇంటి ముంగిటికి ప్రభుత్వం సేవలు అందించడానికి ఇటు జగన్ గారికి ఇటు సామాన్య ప్రజలకి వారంటీగా నిలబడేదే వారంటీ. ఈ వారంటీ ఆయన అన్నీ చెప్పండి వారంటీని పెరుగుతుందా. నేను ఒక పెద్ద వారంటీని, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను సేవకుడు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నా. ఎన్నో పెద్ద ఇవాళ మనకి రాష్ట్రంలో గడిచినటువంటి ప్రభుత్వం 38.5 లక్షలు పెన్షన్లు ఇస్తే ఇవాళ 64 లక్షలు పెన్షన్ అంటే డబుల్ తీయాలి పెన్షన్. అంతేకాదు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ తో పాటు మొత్తం విడో పెన్షన్ అంటే వితంతం డిజేబుల్ అంగవైకల్యం అలాగే బీమర్ చేనేత కార్మికుడు తాడీ టాపర్స్ కళ్ళు తీసుకునే గీత కార్మికుడు నేత వేసుకునే నేత కార్మికుడు అభయ హస్తం అలాగే ట్రాన్స్జెండర్స్ అంటే మనం లెస్బియన్స్ అంటాం మనం